వాడు చంద్రబాబు నాయుడు గారిని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల్ని మానసికంగా వేధించడం జరుగుతూ ఉంది. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారిని ఏ విధంగా వేధిస్తున్నారు? ఇక్కడ కుటుంబ సభ్యులు భువనేశ్వరి గారు కానీ బ్రాహ్మణి గారు కానీ రాజమండ్రిలోనే మకం ఉంటే ములాఖత్లు కూడా సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. మరి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి సంరక్షణ, ఆయన ఆహార విషయాలు కానీ ఇతర విషయాలు కానీ ప్రతి క్షణం ఫాలో అప్ చేస్తూ భువనేశ్వరి గారు ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఆయన యాత్రలో ఉన్నప్పుడు కానీ ఆయన సమావేశాల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారనేది మా అందరికీ తెలిసిన విషయం. అటువంటిది ఇవాళ ఆవిడ ఆవేదనతో బాధతో ఇవాళ రాజమండ్రిలోనే ఉండి ఇబ్బంది పడతా ఉన్న సంగతిని రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉంది. ఆ నేపథ్యంలో ఇవాళ అనపతి నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరూ భువనేశ్వరి గారికి సంఘీభావం తెలియజేయాలని ఒక సంకల్పం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా రేపు చలో రాజమండ్రి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అనపతి నియోజకవర్గం 4 మండలాల నుంచి 58 గ్రామాల నుంచి మొత్తం కార్యకర్తలందరూ మధ్యాహ్నం 2 గంటలకి అనపర్తి దేవీ చౌక్ సెంటర్కి చేరుకుని అక్కడ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీగా రాజమండ్రి ఎక్కడైతే భువనేశ్వర్ గారు బస చేసిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి అందరం భువనేశ్వర్ గారికి సంఘీభావం తెలియజేసి మనోధైర్యం కల్పించి మీ వెంట మేము ఉన్నాం, మీ కుటుంబం వెనక మేము ఉన్నామనే ఒక భరోసాని కల్పించి మరలా తిరిగి రావాలని శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని వారికి సంఘీభావం తెలియజేయడం అనేది శాంతియుతంగా ఒక కార్యక్రమం చేపట్టాలని సంకల్పించడం జరిగింది. అందువల్ల అనపతి నియోజకవర్గం తెలుగుదేశం ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల్ని మానసికంగా వేధించడం జరుగుతూ ఉంది. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారిని ఏ విధంగా వేధిస్తున్నారు? ఇక్కడ కుటుంబ సభ్యులు భువనేశ్వరి గారు కానీ బ్రాహ్మణి గారు కానీ రాజమండ్రిలోనే మకం ఉంటే ములాఖత్లు కూడా సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. మరి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి సంరక్షణ, ఆయన ఆహార విషయాలు కానీ ఇతర విషయాలు కానీ ప్రతి క్షణం ఫాలో అప్ చేస్తూ భువనేశ్వర్ గారు ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఆయన యాత్రలో ఉన్నప్పుడు కానీ ఆయన సమావేశాల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారనేది మా అందరికీ తెలిసిన విషయం. అటువంటిది ఇవాళ ఆవిడ ఆవేదనతో బాధతో ఇవాళ రాజమండ్రిలోనే ఉండి ఇబ్బంది పడతా ఉన్న సంగతిని రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉంది. ఆ నేపథ్యంలో ఇవాళ అనపతి నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరూ భువనేశ్వరి గారికి సంఘీభావం తెలియజేయాలని ఒక సంకల్పం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా రేపు చలో రాజమండ్రి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అనపతి నియోజకవర్గం 4 మండలాల నుంచి 58 గ్రామాల నుంచి మొత్తం కార్యకర్తలందరూ మధ్యాహ్నం 2 గంటలకి అనపర్తి దేవీ చౌక్ సెంటర్కి చేరుకుని అక్కడ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీగా రాజమండ్రి ఎక్కడైతే భువనేశ్వర్ గారు బస చేసిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి అందరం భువనేశ్వర్ గారికి సంఘీభావం తెలియజేసి మనోధైర్యం కల్పించి మీ వెంట మేము ఉన్నాం, మీ కుటుంబం వెనక మేము ఉన్నామనే ఒక భరోసాని కల్పించి మరలా తిరిగి రావాలని శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని వారికి సంఘీభావం తెలియజేయడం అనేది శాంతియుతంగా ఒక కార్యక్రమం చేపట్టాలని సంకల్పించడం జరిగింది. అందువల్ల అనపతి నియోజకవర్గం తెలుగుదేశం